మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఒరే పావలా ఫ్యాన్, నీ పావలాగాడు ఏమైపోయాడు రా, ఇప్పుడు ఏం పీకుతున్నాడు రా, కేంద్రం మూడు రాజధానులకు సంబంధించిన విషయం రాష్ట్ర పరిధిలో ఉంది అన్నాడు, ఇప్పుడు పీకండ్రా, రాజధాని ఆపండ్రా, ఏం చేస్తారో చేయండిరా అంటున్నాడు. ఒరే ఎవలే, ముందుగా మాట్లాడేటప్పుడు మర్యాద పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. పవన్ కళ్యాణ్ గారు మర్యాద తప్పితే నాలిక సీరెత్తా లుచ్చా, నోరు తెరిస్తే నీకంటే ఎక్కువే మాట్లాడతా. వ్యక్తిగత పదజాలాలతో దూషించడం నాకు అలవాట్లేదు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు అడిగేవచ్చు కాబట్టి నేను చెప్తున్నా. జాతీయ జెండా ఎగిరినంత కాలం జనసేన జెండా నిలబడి ఉంటుంది. జనసేన జెండా నిలబడి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతియే. ఇది పక్క రాసి పెట్టుకో. అమరావతి రాజధాని, జనసేన జెండా ఎగురుతూ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతియే. దీన్ని మార్చే శక్తి ఎటువంటి వ్యక్తికి లేదు, ఇది గుర్తుపెట్టుకో. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నాలిక అదుపులో పెట్టుకుని మాట్లాడుకో, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అర్థమైందని నేను అనుకుంటున్నాను. నోరుంది కదా, నీ ఏది పడితే అది మాట్లాడమాక. అదేవిధంగా మన మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు కొడాలి నాని గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే సినిమాలు చేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సినిమాలు చేసుకుంటారని చెప్పి ఓ డబా 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 డప్పు కొట్టేసుకుంటాడు. అయ్యా కొడాలి నాని గారు, మీ డప్పు మీరు కొట్టుకోకూడదండి అయ్యా. మీ పరిపాలన బాగుంటే ప్రజలు చెప్పాలండి అయ్యా, పరిపాలన చాలా బాగుంది అని. మీ పరిపాలన గురించి ప్రజలు ఏం చెప్తున్నారో తెలుసండి అయ్యా. నోటుకు వచ్చినటువంటి వ్యక్తిగత పదజాలాలతో దూషిస్తూ వ్యక్తిగత పదజాలాలతో తిడుతున్నారండి అయ్యా. దాన్ని బట్టి మీ పరిపాలన ఎలా ఉందన్నది తెలుసుకోండి అయ్యా. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అనుకుంటారేమో, మీకు రెండు మూడు వీడియోలు చూపిస్తానండి అయ్యా. కొడాలి నాని గారు, మీ పరిపాలన ఎంత అద్భుతంగా ఉందన్నది ప్రజల మాటల్లో వినండి అయ్యా. మీ కడపకు సంబంధించిన ఆవిడే, ఆవిడ మాటలు ఒకసారి వినండి. అయ్యా కొడాలి నాని గారు, పొరపాటుని రోడ్ల మీదకి వెళ్ళకండి అయ్యా, కొట్టిలా ఉన్నారండి అయ్యా. ఇదండి మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. మళ్ళీ మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని. ఇదండి ప్రజలు చెప్పాలండి సార్, మీరు పరిపాలన బాగా చేస్తే ప్రజలే మెచ్చుకుంటారు. మీ పరిపాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టే ప్రజలు ఎలా తిడుతున్నారు చూడండి సార్. ఈవిడ బాగా చూడండి ఒకసారి. వచ్చాకేదో చేస్తావని ఇక్కడ ఇరుగు పొరుగుతో చెప్పు కూడా ఓట్లు ఇచ్చాను, అందరూ పీడుతున్నారు నాకు వచ్చి. నువ్వేంటి ఉన్న పెన్షన్ లాగేసి కొత్త పెన్షన్ ఇస్తున్నావా, బట్టలు తెచ్చుకొని అందరూ కొడుకులు చూస్తున్నారు అనుకుంటున్నావా నువ్వు. మీ అమ్మ నువ్వు గారంగా చూస్తున్నావు కన్నా కన్నా అని తీసి తిప్పుతున్నావు మీ అమ్మనే స్టేజీల మీద. ఎవరు కొడుకులో తిప్పుతలేదు, అనాథాస్తులు వేస్తున్నారే. నువ్వు ఇచ్చి 2000 రూపాయలు కూడా కట్ చేస్తే అడుక్కు తినమంటావా, ఇల్లుండి అన్నం పెడతదా, కరెంట్ అన్నం, కరెంటు నువ్వు వచ్చేసుకుంటే కరెంటు కావాలి, నీకు ఏసీ కావాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.